సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. మందమర్రి గోదావరి ఖనిలోని సింగరేణి ఏరియా కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని కోరారు. లేకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జీవితాల గురించి ఆలోచించి ఏదైతే సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి సమాన పనికి సమాన వేతనం తీర్పు ఉందో ఆ తీర్పును వెంటనే సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు అమలు చేయాలని, అదేవిధంగా హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ఉందో దాన్ని కూడా ఇవ్వాలని, లేదా సింగరేణిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 22ను తక్షణమే దాన్ని అమలు చేసి కాంట్రాక్ట్ కార్మికుల బతుకులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ సమ్మె చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కానీ ఇంకా ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తప్పకుండా ఆలోచించి కాంట్రాక్ట్ కార్మికులు పడుతున్నటువంటి ఘోషలను గుర్తించి వాళ్ళ సమస్య పరిష్కారం కోసం ఈ సమ్మె మరో రూపంలో ఉధృతం కాకముందే వాళ్ళు కళ్ళు తెరిచి ఈ సమ్మెను పక్కదారి పట్టించి అంటే వేరే ఉద్దేశంలో అలజడి సృష్టించే అటువంటి పద్ధతులలో కాకుండా వాళ్ళు సరైనటువంటి మార్గంలో ఆలోచించి మన వేతనాలు పెంచడం కోసం సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.